శ్రీశైలంలో వైభవంగా కొనసాగుతున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరులకు దేవస్థానం తరపున బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా దేవస్థానం ఈవో లవన్న ఆహ్వానించారు. చెంచు గిరిజనులు ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి వెదురు బియ్యం ఆకులతో అల్లిన బాసికలు యజ్ఞోపవీతం స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణానికి గిరిజనులు సమర్పించారు. చెంచు గిరిజనులు పార్వతీదేవిని తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా బ్రహ్మోత్సవ కళ్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు చెంచుగూడాల నుండి చెంచు భక్తులు కళ్యాణోత్సవానికి తరలివచ్చారు. వీరితో పాటు స్థానిక మేకల బండలోని చెంచులు కూడా పాల్గొన్నారు. చెంచులు శ్రీశైల భ్రమరమ్మను తమ కూతురిగా, మల్లికార్జున స్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. అదేవిధంగా స్వామివారిని చెంచు మల్లయ్య, చెంచు మల్లమ్మ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కళ్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరపున మొదటిసారి ఈవో లవన్న వస్త్రాలను అందజేశారు.